వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 31 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. విజయవాడలో నీట్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కోర్సులో ప్రవేశానికి అర్హత పరీక్ష అయినటువంటి నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం విజయవాడ ప్రభుత్వం కూడా 31 కేంద్రాలు చేశారు. కృష్ణా జిల్లా కలిపి మొత్తం 42 కేంద్రాలు ఉండగా ఏకంగా కృష్ణా జిల్లాలోనే దాదాపు 30 కేంద్ర సెంటర్లు ఉన్నాయి. దీంట్లో 24,270 విద్యార్థులు కూడా నీట్ పరీక్షకు మొత్తం సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం మనం విజయవాడ సిబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాం. మొత్తం రిజల్ట్ చూసుకోవచ్చు. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ విద్యార్థుల పాటు కూడా భర్తలను కూడా పెద్ద మొత్తం ఇక్కడ సెంటర్ దగ్గర చేరుకున్నారు. మొత్తం లోనకు చూసుకుంటే ఇక్కడ కృష్ణా గుంటూరు నీట్ పరీక్ష ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి సెంటర్ కూడా కోఆర్డినేటర్లు జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండవృత్తి ఎక్కువగా ఉండడంతో వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మంచినీటి చలివేంద్రాలు అదేవిధంగా ఓవర్ ప్యాట్లు కూడా సప్లై చేస్తున్నారు. మొత్తం విద్యార్థులు కూడా లోనికి వచ్చేటప్పుడు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఎవరు కూడా బంగారాభరణాలు ధరించడం కానీ అదేవిధంగా దుస్తుల్లో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. మొత్తం హాల్ టికెట్ లోనికి వచ్చేటప్పుడు ఒక హాల్ టికెట్ జిరాక్స్ పాస్పోర్ట్ తప్పితే మిగతా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకురా అని చెప్పేసి కూడా ఆన్సర్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం సెంటర్ వద్ద మనం విజయవచ్చు అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్న దాఖలైతే కనిపిస్తూ ఉంది. మొత్తం ఎగ్జామ్కి సంబంధించి కూడా 10 నుంచి 1 ద్వారా ఈ ఎగ్జామ్ జరుగుతుంటుంది. నీట్ పరీక్ష మొత్తం విద్యార్థులంతా కూడా విద్యా పరీక్షకి హాజరే వాళ్ళందరూ కూడా 7:30 నుంచి 9:30 వరకు కూడా ఎగ్జామ్ సెంటర్ రావాలి. 9:30 దాటితే ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. 9:30 దాటిన తర్వాత వచ్చిన వారిని కూడా ఎగ్జామ్లోకి పరీక్షలోకి అనుమతించమని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఎగ్జామ్ కూడా 10 నుంచి 1 వరకు జరుగుతుంది. 3 గంటల పాటు జరిగే ఈ నీట్ పరీక్షలో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా 42 కేంద్రాలుగా 24,000 విద్యార్థులు కూడా మొత్తం వస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం కూడా 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా దాదాపు ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద కూడా చేరుకొని మొత్తం పూర్తి సన్నద్ధమై ఉన్నారు. అయితే ఎవరైతే 9:30 తర్వాత వస్తారో వాళ్ళని అనుమతించమని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే లోనికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆంక్షలు కూడా విధించారు. ఎవరు కూడా బంగారం అయితే అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఎలవ్ చేయట్లేదు. మొత్తం ఓన్లీ ఒక ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ జిరాక్స్ కాపీ తర్వాత వచ్చి ఎటువంటి లేకుండా కూడా ఒక పాస్పోర్ట్ నుంచి ఎగ్జామ్కి అనుమతించాలని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం ఇక్కడ ఎగ్జామ్స్కి వచ్చిన విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా ధైర్యాన్ని చెప్పేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. తల్లిదండ్రులు ఒక 10 నుంచి 1 దాకా ఎగ్జామ్ జరుగుతుంటే లోపల విద్యార్థులు పరీక్ష రాస్తుండగా తల్లిదండ్రులు బయట పడిగాపులు కాసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు వచ్చినట్టు ఎగ్జామ్కి పిల్లల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి కాపిస్తుట్లో నీట్ ఎగ్జామ్ అయితే మొదలు కానుంది. విడుదల వెంకట్తో ప్రసాద్, టీఫై న్యూస్, విజయవాడ. ఇక తిరుపతిలో నీట్ పరీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. 2018 నీట్ పరీక్ష కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. తిరుపతి రీజన్ కు సంబంధించి 18 కేంద్రాల్లో ఈ నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యం మనం ప్రస్తుతం ఏదైతే మహిళా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం, కఠినతరమైన ఆంక్షలు విధించారు. హ్యాండ్ బ్యాగ్స్ అయితేనేమి, వాచ్లు అయితేనేమి, తదితర వస్తువులు ఏ వస్తువు కూడా లోనికి తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. తొలుత ప్రకటించిన విధంగానే పెన్నుతో సహా కూడా ఆలో చేయమని చెప్పడం జరిగింది. మన ముందు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఎగ్జామ్ ఎలా జరగనుంది మీకు, అదే ఈ ఆధార్ కార్డు తదితర అంశాలపైన మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్, 1 మినిట్ లేట్గా పోతే లోపల అని ఇవ్వడం అవన్నీ రాంగ్. అది పొలిటికల్ వాళ్ళకు ఉండాలి, కానీ పిల్లలకి 5 నిమిషాలు లేట్గైనా వదలాలి. హాఫ్ అన్ అవర్ లేట్గా తర్వాత పోతే వదలకూడదు, అది కూడా రూల్. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాము, ట్రైన్ 1 అవర్ లేట్ అవుతుంది, బస్సు లేట్ అవుతుంది. ముందుగానే చెప్పాం కదా, కరెక్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు కదా అంటారు. ఎస్, ఒకసారి జరిగింది సార్. నేను వస్తుంటే నాకు బస్సు రిపేర్ అయింది. నేను వేరే బస్సు ఎక్కి మళ్ళీ ఇక్కడ వచ్చాం. మేము టైం వచ్చాము, ఇంకా మొహం కడగలేదు. రావడం ఇట్లా వచ్చాము, అదే రైల్వే, అదే అక్కడ రైల్వే స్టేషన్లో మొహం కడుకొని పంపించాం. మా బాధ ఎవరు చూస్తారు? మేము ఆంధ్రం జిల్లా నుంచి వచ్చామండి. మేము 2 డేస్ ఏందో వచ్చి ఇక్కడికి. వాళ్ళు చెప్పిన విధంగా అన్ని వాళ్ళ సర్టిఫికేట్స్, ఐడెంటిఫై కార్డ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వచ్చి రమ్మన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం, అక్కడ వచ్చి ఒక 2 అవర్స్ అయితే అక్కడనే కూర్చున్నాము. కొంతమంది పేరెంట్స్ని అలౌ చేయనికోకుండా ఉన్నారు. తర్వాత పేరెంట్స్ని అలౌన్ చేయకోకుండా ఉంటే అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలకు వాళ్ళకి ఏ ఎటువంటి సమస్యలకి వాళ్ళు ఎదుర్కోవాలని కానీ వాళ్ళకి సమస్యలుగానే కనిపిస్తుంది. అక్కడ మేడం ఏమన్నారు, ఫస్ట్ అడ్మిట్ కార్డు ఇది మామూలుగా ఫోటో అన్నారు. తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలన్నారు. ఆ పిల్లలు ఎంత సఫర్ అవుతారు అనేది మాకు ఒక ఫీలింగ్ అనేది బాధపడే ఇది అవుతుంది. ఎంతో దూరం నుంచి వచ్చి కూడక ఈ విధానికి ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక పేరెంట్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ విద్యార్థులకు మాత్రం చాలా టెన్షన్ పడతారు దీని గురించి. ఈ విధంగా ఉంది. కఠినతరమైన ఆంక్షలు విధించడం పైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ సెంటర్ ఏదైతే ఉందో, మహిళా యూనివర్సిటీ సెంటర్లో TV5 చొరవతో ఆధార్ కార్డు లేకుండానే కూడా విద్యార్థులు ఆలో చేసే పరిస్థితి. తొలుత ఆధార్ కార్డు కోవడం జరిగింది. అనంతరం ఆధార్ కార్డు అవసరం లేకపోయినా కానీ
కొంతమంది అవసరం ఉంది అని చెప్పడంతో కొంత హైరాణ పడడం కూడా జరిగింది. తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆధార్ కార్డు అవసరం లేదని టీవీ ఫైవ్ తో చెప్పడంతో అందరినీ కూడా ఆలో చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ వెంకటేష్ తో మహిళా యూనివర్సిటీ నుంచి ప్రకాష్.